गणना अन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पृत आनश्रुण्वन्हुतभिः सिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणोदेवी सरस्वती वाजेभिर्वाचिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः प्रेक्षकुलकुशुभोदयम् ఈరోజు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ సోమవారం గోచార ఫలితాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శారవరి నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు మాఘమాసం శుక్లపక్షం దశమి పగలు రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది మృగశురా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది మరి వర్జ్యం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉన్నాయి ఇవాళ సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి ఒంటి గంటకు సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా రాత్రి పది గంటలకు సమయం అనుకూలంగా ఉంది ఇవాళ మరి విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటలకు అలాగే ఉదయం ఎనిమిది గంటలకు శుభ సమయం నడుస్తుంది ఇక ఈ రోజున మనకు దుర్ముహూర్తం చూస్తే పగల పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది మరల రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది ఇది ఈనాటి దుర్ముహూర్తాల విషయం ఇక మనం ప్రత్యేకించి గ్రహచారాన్ని చూస్తే ఇవాళ రాహువు కుజుడు ఇద్దరు కూడా అంటే వృషభంలో రా కుజుడు మారుతున్నాడు వృషభంలోని రాహు ఉంటాడు మిథునంలో చంద్రుడు అలాగే కేతువు వృషికంలో శని బుధ గురువులు అక్కడ మన మగరంలో అలాగే రవి శుక్రులు కుంభంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం మనం ఇవాళ ఉన్నటువంటి గోచర ఫలితాలని పరిశీలిద్దాం మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కోణాల్లోనూ కూడా సత్ఫలితాలు చాలా చక్కగా అందుతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తూ ఉంటుంది దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి క్రమంగా గ్రహస్థితిలో మంచి మార్పులు వచ్చిన కారణంగా అన్ని కోణాల్లోనూ శుభవార్తలు ఉంటారు చేసే ప్రతి ప్రయత్నం సానుకూలం అవుతుంది అన్ని కోణాలను కూడా చాలామంది సహకరిస్తారు తద్వారా విజయాలు ఎక్కువగా సాధించే అవకాశం వస్తుంది మిత భాషణ ఓర్పు నేర్పుతో అందరినీ అలరించి ఆకర్షించి మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజున మీ మీ కార్యక్రమాలని మీరు స్వయంగా పర్యవేక్షించుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచన వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక కార్యకలాపాల్లో సమస్యలను దాటివేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సూచన చేస్తున్నాం మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజున శారీరకమైన బడలకి బాగా పెరుగుతుంది ఈ శారీరకమైన బడలక పెరిగిన కారణంగా ఏ పని మీద సవ్యంగా దృష్టిని కేంద్రీకరణ చేయలేక ముందుకు వెళుతూ ఉంటారు తద్వారా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది చికాకులు బాగా పెరుగుతాయి ఒత్తిడితో సమస్యలతో ముందు వెళ్ళే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అధికారులతో మందలింపులు వాళ్ళ దగ్గర నుంచి సహాయ నిరాకరణ రాకుండా జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక కార్యకలాపాల్లో ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరణ చేయాలని చెప్పి సూచిస్తున్నాం కర్కాటక రాశి వేయ చంద్రుడు ధనాన్ని బాగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు పనులు బాగా ఆలస్యం చేస్తూ ఉంటాడు అలాగే కార్య విజయానికి చేయదాకా వస్తూ పనులు ఆగిపోతూ ఉంటాయి మీరు చేసే పనుల మీద మీకు నిరుత్సాహాన్ని సృష్టిస్తూ ఉంటాడు ఈ కారణం చేత మీరు కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి అలాగే మీకు ఇక్కడ ఇతర గ్రహాల యొక్క ప్రతికూల స్థితి చాలా తక్కువగా ఉంది చాలా మటుకు మంచి జీవనం సాగిస్తూనే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ప్రతి పని కూడా స్వయంగా చేసుకుంటూ ఉండి ఓర్పుగా కనుక చేసుకుంటూ ఉంటే కర్కాటక రాశి వాళ్ళు సమస్యలను కూడా దాటే అవకాశం వస్తుంది ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రతి చోట కూడా ప్రదర్శిస్తారు రాహు కుజుల లాభంలో ఉన్న కారణంగా ఆ ధైర్యయుక్తమైన బుద్ధితో పాటు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ కూడా బాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది సింహరాశి సింహరాశి వాళ్ళకి కూడా ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పేసి సూచిస్తున్నాం కారణం అంటే ఏదో తెలియని సమస్య వెంబడించే అవకాశం వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎప్పుడు ఏ పని చేస్తే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందో అనేటువంటి భావన కూడా ఉంటుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు ఈ రోజున చాలా తెలివిగా ప్రవర్తిస్తారు బాగా సహకరించే వ్యక్తులు ఉంటారు ఓర్పుగా అన్నింటిని కూడా వెంబడిస్తారు తద్వారా విజయాలు కూడా సాధించే అవకాశం వస్తుంది మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ మంచి సుఖవంతమైన ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షం చేస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం బాగా కనబడుతోంది కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళు ఈ రోజున ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది తులారాశి గ్రహస్థితిలో ప్రధానంగా శుక్రుడు అనుకూలంగా ఉన్నారు గురువు అనుకూలంగా ఉన్నాడు అయితే శని రవి రాహు పూజ సంచార అనుకూలంగా లేని కారణంగా ప్రధానంగా పాపగ్రహాలు మూడు అనుకూలంగా లేని కారణంగా ఎంతో సున్నిశ్చితంగా పరిశీలించి ప్రతి అంశాన్ని కూడా మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాల్లో అవరోధాలు వస్తాయి అడ్డంకులు వస్తాయి ఇబ్బంది వాళ్ళు ఎదురవుతూ ఉంటారు కానీ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే వాటిని దాటే అవకాశం వస్తుంది లేకపోతే మీ యొక్క ఇబ్బందికరమైన వాతావరణం చాలా చికాకులను తీసుకురావడమే కాకుండా రోజువారీ సమస్యను కూడా పెద్దది చేసే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం ఈ రోజున అన్ని బాగున్నాయని చెప్పి అమనించవద్దు కానీ బాగున్న అంశాలు కూడా బాగుంటూ ఉంటాయి కొన్ని కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఆర్థిక విషయాల్లో కొన్ని ఉద్యోగ విషయాల్లో చిన్న చిన్న చికాకులు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి సూచిస్తున్నాం వృష్టికి రాసి ఈ వృష్టికి రాశి వాళ్ళు ఈ రోజున వారి వారి కార్యక్రమాలని స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్య పరిరక్షణ మీద ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ముందు వెళ్ళాలి అలాగే మరి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి జీవితం ముందుకు వెళ్ళాలి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మీరు చాలా జాగ్రత్తలు అధికంగా పరచాలి నూతన ఉద్యోగ ప్రయత్నాలు నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా మీరు చాలా జాగ్రత్త పడాలి అలాగే ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా గోప్యంగా ఉంచడం అవసరం ఎవరి వ్యవహారాలను కలజేసుకోవద్దు రాహుకేతులతో పాటు కుజుడు చేరాడు ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు కలహాలు రాకుండా జాతరలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా శుభ ఫలితాలు శుభపరిణామాలు పొందడం కోసం చెప్పేసి మీ యొక్క ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే లాభదాయకమైనటువంటి ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ ధనురాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాల్లో కుటుంబ విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రోజున లాభాలు పొందంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది గ్రహస్థితి వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంది అలాగే ప్రతి అంశంలో జాగ్రత్తలు పాటిస్తారు ప్రతి కోణంలోనూ కూడా సత్ సత్ఫలతాలు తీసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ ధనురాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ రోజున గ్రహచారం అంతా కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి జన్మంలో గ్రహాల్లో గురువు యోగిస్తున్నాడు ద్వితీయంలో శుక్రుడు యోగిస్తున్నాడు అర్ధాశ్రమ కుజుడు కూడా వెళ్ళిపోయిన కారణంగా ఆ అనుకూల స్థితి బాగా పెరుగుతోంది ఉద్యోగ స్థితి బాగుంటుంది వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళు రోజున చాలా గౌరవ మర్యాదలను అందుకునే అవకాశం వస్తుంది సంఘంలో చాలా చక్కటి శుభ పరిణామాలు చూస్తారు మీకు రోజున ఎప్పటి నుంచి ఉన్న సమస్యలు అట్లా ఉన్నా ఇవాళ మాత్రం మీకు చాలా మటుకు మంచి ఫలితాలతో కాలక్షపం చేసే అవకాశం వస్తుంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉండే అవకాశం ఉంది మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు ఈరోజున దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేన మహీన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనోభవతు